జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు తెలుగుదేశానికి చేసిన ప్రచారం అంతా ఇంత కాదు. ఎన్టీఆర్తో అప్పట్లో పార్టీకి బాగానే మైలేజ్ వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ తెదేబాకి అంటీ అంటనట్లుగా ఉంటున్నాడు. సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చిన పెద్ద ఎన్టీఆర్ సూపర్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తాతలా కాకపోయినా ఎన్టీఆర్ కూడా ఒక పార్టీ పెట్టేశాడు. దాని పేరే సమసమాజ్ పార్టీ. ఇది పెట్టింది బయట కాదండోయ్ సినిమాలో. సెప్టెంబర్ 21 ప్రేక్షకుల ముందుకు రాబోయే జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ పెట్టిన పార్టీ పేరు ఇది. ఇది దేనికి సంకేతం ఇస్తుంది అనేది అభిమానులే తేల్చాలి. సినిమాలో పెట్టిన పార్టీని బయట కూడా పెట్టే ఆలోచనలో ఏమైనా ఉన్నాడా అని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. లేక తాత పెట్టిన పార్టీకే కట్టుబడి ఉంటాడా అనేది చూడాలి. జూనియర్ని రాజకీయ నాయకుడిగా చూడాలి అన్న కళ అభిమానులకు ఈ సినిమాతో తీరనుంది. ఎన్టీఆర్ ఏ పాత్ర చేసినా ఆ పాత్రకై వెన్ను తీసుకువస్తాడు అనడంలో అతిశయోక్తి లేదు. చూద్దాం, త్రిపాత్రాభినయంతో వస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎందరి మనసుల్ని దోచుకుంటాడో. ఆల్ ద బెస్ట్ తారక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.